నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పెరికేట్లో దివ్యాంగురాలు నిఖితపై దాడిని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ దీన్ని తీవ్రంగా ఖండించారు. నిఖిత ఇంటి ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. తన పెద్దమ్మ ఇల్లును స్వాధీనం చేసుకుని దివ్యాంగులపై దాడి చేసి బూతు మాటలు తిడుతూ బయటికి తాళం వేసి వెళ్ళిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిఖితకు సొంతిల్లిచ్చేదాకా ఊరుకునేది లేదని, అలాగే వంట వార్పు కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తామని ఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు బీరప్ప, ఉపాధ్యక్షుడు సరీం, మాదిక రిజర్వేషన్ సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. పిరికెట్ గ్రామంలో నిఖిత అనే అమ్మాయి నీ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లోకి వెళ్ళి రానియకుండా ఆమె వికలాంగురాలు, ఆమె వికలాంగురాలు కాబట్టి ఆమెని రానియకుండా ఇంట్లో తాళమేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మేమందరం వచ్చినాము. ఈరోజు నిఖితకి న్యాయం జరిగే వరకు మా పోరాటం ముందుకు పోనిస్తాము, సాధిస్తాము. మేమెందుకంటే ఈరోజు నిఖిత అనే అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి వికలాంగురాలు అని చూడకుండా కూడా ఆ అమ్మాయిని దారుణంగా తిట్టడము, బండబూతులు తిట్టడము, ఆమెకి చేతు చేయడము కూడా జరిగింది. ఆమె వికలాంగుల హక్కుల పోరాట సమితికి ఆసరించి మేడం నాకు న్యాయం చేయండి అని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి నిఖితకి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళము. ఇది పోరాటం సాగుతూనే ఉంటుంది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ పెద్దమ్మకి అధికారం లేదు ఈ ఇంటి మీద. ఆ అమ్మాయిని అనవసరంగా చేతులేపి ఆమెని బండబూతులు తిట్టి ఆమెని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసేది ఏంటంటే ఆమెకి న్యాయం జరిగేంత వరకు మా జిల్లా అధ్యక్షుడు కానీ రాష్ట్ర కమిటీ కానీ మేమందరం కూడా ఆమెకి అండగా ఉండి ఆమెకి భరోసా ఇస్తున్నాము. ఆమెకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం.